वारंगल जिला नागपुरी पद्मावती ने कहा कि संगठन के सदस्य पिछले कुछ समय से कंडोला सत्यनारायण फाउंडेशन के तत्वाधान में स्वैच्छिक सेवा कार्यक्रम आयोजित कर रहे हैं और इसके एक हिस्से के रूप में आध्यात्मिक सोच को बढ़ावा देने के लिए शहर के 11वें डिवीजन में प्रोत्साहन उपहार दिए जा रहे हैं। गणपति नवरात्रि का अवसर कंडोला सत्यनारायण फाउंडेशन नागपुरी पद्मावती मुप्पा सतीश कार्तिक सिंह नागार्जुन रमेश और अन्य ने पोटाना नगर सिटी रेंज 11वें डिवीजन में आयोजित प्रेस कॉन्फ्रेंस में भाग लिया। इस अवसर पर समुदाय के सदस्यों पद्मावती सुभद्रा सुकुमार ने कहा कि इस वर्ष गणपति नवरात्रि समारोह के दौरान सिटी रेंज 11वें डिवीजन 1, 2, 3 में उन्होंने कहा कि उपहार दिए जाएंगे और उन्होंने बताया कि पिछले कुछ समय से कंडोला सत्यनारायण फाउंडेशन के तत्वाधान में कई तरह के सेवा कार्यक्रम किए जा रहे हैं। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। గత సంవత్సరం వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇప్పించడము, తర్వాత ఎవరైనా నిర్భాగ్యులు ఉంటే ఈ డివిజన్లో 11వ డివిజన్లో మేము స్థానికులము ఏదైనా సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి ఆ ఫౌండేషన్ తరఫున వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందించడము జరుగుతుంది. ఈ సంవత్సరము వాళ్ళు ఫౌండేషన్ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఏమంటే, ఈ సహాయ కార్యక్రమాలతో పాటు గణపతి ఉత్సవాలలో నవరాత్రులలో జరిగే కార్యక్రమాలను వీక్షించి ఫౌండేషన్ ద్వారా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను కూడా మనము ఫౌండేషన్ సభ్యుల తరఫున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఆధ్యాత్మిక చింతనకు దూరం అవుతున్నాం కాబట్టి నగరీకరణ వల్ల మనం ఫౌండేషన్ తరఫున ఈసారి ఒక ఆధ్యాత్మిక భావం పెంపొందించడానికి ఒక కార్యక్రమము ఫౌండేషన్ తరఫున మనం చేయడం జరుగుతుంది. దాని విధంగా మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్య అతిథుల మీదుగా. దీన్ని ప్రత్యేకంగా 11వ డివిజన్ మొత్తం ఎన్ని విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందో వినాయక చవితికి, అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా దానికి కొంచెం మనం పండితుల దగ్గర, కొంచెం ఎడ్యుకేటెడ్ విద్యావేత్తల దగ్గర వీళ్ళందరినీ మనం ఒక టీమ్గా చేసి విగ్రహాలను పరిశీలించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అనౌన్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు ఇవ్వడం జరిగింది. 11వ డివిజన్ తరఫు నుంచి కందుల సత్యనారాయణ ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కూడా రైస్ బ్యాగులు పంపిణీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్యాన్లు ఇట్లా బుక్స్ అన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఆ అన్న వల్ల కుటుంబం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి దేవుళ్ళను ఈ కందుల ఫౌండేషన్ తరఫున 11వ డివిజన్లో ఎన్ని గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎన్ని గణపతులు ఉన్నాయో అన్నీ పర్యవేక్షించి మేము చివరిలో ఎక్కడైతే వినాయకుడికి మేము బహుమతి అనేది అన్న ఫౌండేషన్ తరఫున ఇస్తారో అది కమిటీ సభ్యులు నిర్ణయించి ఇస్తారు.